హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు క్లాస్లో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ డిజైన్, హ్యాండ్స్ అంటే మన డ్రెస్కి ఎల్బో హ్యాండ్స్ డిజైన్ పెట్టేసి ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలో, అలాగే మన డ్రెస్కి ఎలా జాయింట్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుందండి. మొదటగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేయడానికి నేను క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచానండి. అలా పొడవ చేసి నేను 11 ఇంచులకి నేను ఒక మార్కింగ్ చేస్తున్నానండి. చూడండి, కింద మనకి కుట్టడానికి కలిపేసేసి మొత్తం 11 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మనకి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచులు మాత్రమే. ఇలా తీసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్కి నేను ఒక మార్కింగ్ చేశాను. అలాగే కింద లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకు ఒక మార్క్ చేశానండి. అలా చేసిన తర్వాత మనం తీసుకున్న 11.5 ఇంచుల్లో ఫస్ట్లో పైన తీసాం కదండి, కింద సైడ్ వచ్చేసి 2.5 ఇంచులు డౌన్ చేస్తూ ఇలా ఒక లైన్ కొట్టాను. ఈ రెండు మార్కింగ్ని ఈ విధంగా మనం కలిపేసేసాము. ఇలా కలిపిన తర్వాత మనం ఆమ్ రౌండ్ చూసుకుంటే మనకి 8 ఇంచులండి, అంటే డబల్లో 16 ఇంచులు. మనకి క్లాత్ ఫోల్డ్ ఉంది కాబట్టి 8 ఇంచులకు ఒక మార్క్ చేసి ఈ విధంగా నేను కింద మార్కింగ్ని కలుపుతూ లైన్ కొట్టాను. ఆ తర్వాత మనం ఖర్చు కోసమని చెప్పేసి 1.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసి లైన్ కొట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లో తీయటం కోసం అని చెప్పేసి 1/2 ఇంచుకి సెంటర్లో ఒక మార్క్ చేసి ఈ విధంగా క్రాస్ ఇచ్చేస్తూ ఫ్రంట్ సైడ్ లోతుకి మార్కింగ్ చేశానండి. ఇలా చేసామంటే మన డ్రెస్కి హ్యాండ్స్ మార్కింగ్ అయిపోయినట్లేనండి. ఈ మార్కింగ్లో మనం ఈ హ్యాండ్స్ని కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్లో వచ్చేసి నేను అది మన గుర్తు కోసం అని ఒక కట్స్ ఇచ్చాను. ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసాం కదండి, ఈ విధంగా మనం హ్యాండ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ లోతును కూడా మనం కట్ చేసేద్దాము. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసామంటే హ్యాండ్స్ కటింగ్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ కోసం అని చెప్పేసి కట్ చేద్దాము. డిజైన్ కోసం వచ్చేసి నేను సెంటర్లో హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి పట్టుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన మనం కట్స్ ఇచ్చాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి మనం 2 ఇంచులకి కిందకి నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇటు లోపల వైపు వచ్చేసి 1.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ ఇచ్చేసేద్దాము. చూస్తున్నారు కదండి, కిందకు వచ్చేసి డీప్ 1-2 ఇంచులు తీసాను. అలాగే మనకి వెళుతూ వచ్చేసి నేను 1.5 ఇంచులకి తీసాను. ఇలా తీసిన ఈ మార్కింగ్లో మనం హ్యాండ్స్ని కటింగ్ చేద్దాము. డిజైన్ కోసం చూడండి, ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుంది మనకి రౌండ్గా. ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవడానికి మొదటగా ఒక హ్యాండ్ని తీసేసి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. అంటే ఈ డిజైన్కి మనకు కావాల్సిన కలర్ వేరే కలర్ క్లాత్ ఏదైనా వేసుకోవచ్చండి పైపింగ్ కోసము. నేనైతే బ్లూ కలర్ వేస్తున్నాను. ఈ డ్రెస్ మొత్తానికి నేను నెక్ వైపు బ్లూ కలర్ వేసాను కాబట్టి హ్యాండ్స్కి కూడా బ్లూ కలర్ డిజైనే వేస్తున్నాను నేను పైపింగ్ కోసము. ఇలా పెట్టేసిన క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇలా మనం కట్ చేసిన నెక్ ఉంది కదండి రౌండ్గా, అంటే మన హ్యాండ్స్ డిజైన్ దగ్గర ఆ రౌండ్లో పెట్టేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తూ కుట్టు వేసాను. అలా కుట్టిన తర్వాత మనం చిన్నగా చిన్న చిన్నగా ఇలా కట్ స్టిచ్ చేద్దామండి. ఎందుకంటే మనం కుట్టిన కుట్టు తెక్కకుండా దీన్ని మనం కట్ చేద్దాము. అలాగే వచ్చేసి ఈ క్లాత్ చాలా మందంగా ఉందో కాబట్టి నేను లోపల థ్రెడ్ ఏం పెట్టట్లేదండి. అలా పెట్టకుండా మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ లాగానే వస్తుంది చూస్తానికి. అలా మనం చిన్నగా ఫోల్డ్ చేసేసుకుని ఈ హ్యాండ్ రౌండ్ మొత్తంలో మనం చిన్న చిన్నగా ఈ విధంగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసేసాను. చూడండి మనం ఎంత వాటికైతే కట్ చేసాము డిజైన్ కోసము. అలా మొత్తం రౌండ్లో కుట్టిన తర్వాత ఈ లోపల వైపు ఈ ఉండ ఎక్స్ట్రా ఉండ క్లాత్ని మనం చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసేద్దామండి. అలా కట్స్ ఇస్తే ఏంటంటే మనకి రౌండ్గా తిరుగుతుంది కుట్టేటప్పుడు, అందుకని చెప్పేసి అలా కట్స్ ఇచ్చిన తర్వాత ఉండ క్లాత్ని లోపలకు ఫోల్డ్ చేసేసుకుంటూ ఈ విధంగా ఒక కుట్టు వేసేసేస్తున్నాను. మొత్తాన్ని ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకుని రౌండ్ మొత్తం మీద ఒక కుట్టు వేసుకుందామండి. ఇలా చేస్తే పైవైపుకి మనకి ఈ విధంగా నీట్గా కనిపిస్తుందండి. థ్రెడ్ పైపింగ్ లాగానే వస్తుందండి, సేమ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం పైన డిజైన్ వైపు కుట్టిన తర్వాత మరలా మనం అదే సేమ్ కలర్ క్లాత్ తీసుకుని దీనికోసం కింద మనం పైపింగ్ వేసుకుందామండి. దానికోసమే నేను స్ట్రైట్గా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా క్రాస్ తీసుకోవచ్చు, కానీ మనకి కింద హ్యాండ్స్ కాబట్టి స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. అందుకని ఇలా నేను స్ట్రైట్గా ఒక 1 ఇంచ్కి ఎలుపుతో ఇలా పొడవుగా ఒక క్లాత్ని కట్ చేసేసానండి, అంటే 2 హ్యాండ్స్కి సరిపడా. ఇలా కట్ చేసిన పీస్ని మన హ్యాండ్ కింద వైపును పెట్టేసి, అంటే హ్యాండ్ మన కింద ఉంచేసి మనం కట్ చేసిన పీస్ని పైన పెట్టేసి దానిపైన ఒక కుట్టు వేసేసేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని దీని ఈ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా మనం పైన ఎలాగైతే కుట్టామో లోపలకు కూడా అదే విధంగా మనకి ఎంత కావాలో అంతకి ఫోల్డ్ చేసుకుంటూ, అంటే థ్రెడ్ పెడితే ఎంత లావు వస్తుందో అంత లావునే అంతే
అదే విధంగా మనకి క్లాత్ ను ఫోల్డ్ చేసి మిగతా క్లాత్ అంతా లోపలకు వదిలేస్తే ఈ విధంగా కుట్టు వేస్తున్నానండి ఇది చాలా సింపుల్ గా ఉంటదండి థ్రెడ్ ఒకవేళ అందరి దగ్గర ఉండదు కదా ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి కొంతమంది దగ్గర అయితే దొరకను కూడా దొరకదో తీసుకురావడానికి అలా లేనప్పుడు మనం థ్రెడ్ లేదే అని చెప్పేసి అనుకోకుండా ఈ విధంగా నీట్ గా థ్రెడ్ పైపింగ్ లాగానే కుట్టేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటది ఇలా మనం కుట్టిన తర్వాత లోపలకుండా ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఇంకా ఇది ఎప్పటికీ ఊడే ఛాన్స్ ఏ ఉండదండి చాలా నీట్ గా కూడా ఉంటది ఇంకా మంచి ఫినిషింగ్ ఉంటది ఈ విధంగా మనం పైపింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే నేను కింద వైపున మొత్తాన్ని కుట్టు వేసేసాను చూడండి ఇలా చేసామంటే మనకి పైన కింద హ్యాండ్ మొత్తం రెడీ అయిపోయినట్లేనండి ఇలాగే మనం రెండు హ్యాండ్స్ ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా రెండు హ్యాండ్స్ ని రెడీ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ ని జాయింట్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తానండి హ్యాండ్స్ ని జాయింట్ చేయడానికి వచ్చేసి మొదటగా మనం డ్రెస్ కి మొత్తం రెడీ చేసి ఉంచుకున్నాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ రెడీ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ జాయింట్ చేయడం కోసం అని చెప్పేసి మనం కుట్టిన హ్యాండ్స్ ని వచ్చేసి మొదటగా మనం మార్కింగ్ చేసుకోవాలండి సెంటర్ లో ఫోల్డ్ చేసి ఉంచాను అలా ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తంగా నేను పావుదక్కు 2 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను చూడండి అదే విధంగా మనం అక్కడ ఎలాగైతే 2 ఇంచులకి మార్క్ చేసామో పావుదక్కు 2 ఇంచులకి ఇక్కడ కూడా అదే విధంగా నేను అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేస్తున్నానండి రెండు ఒకే లెక్కలో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం డిజైన్ దగ్గర నుంచి కింద వైపును కూడా పట్టుకొని చూసుకొని ఈ విధంగా నీట్ గా చూసుకోవాలండి ఎక్కువ తక్కువ ఏమనే ఉంటే కట్ చేసుకోవాలి అలా లేనప్పుడు మనం కింద నుంచి ఫస్ట్ లో మనం డిజైన్ ఎక్కడ నుంచి అయితే కుట్టామో అక్కడ నుంచి పట్టుకుంటూ ఈ విధంగా చివర వైపు దాకా మనం క్లాత్ ని తీసుకురావాలి అలా తీసుకొచ్చిన తర్వాత ఈ చివర వైపు నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా జాయిన్ చేస్తూ మనం రెండింటిని ఒకే లెవెల్ లో కట్ ఉండేటట్టు చూసుకుంటూ ఇలా జాయిన్ చేద్దామండి మొదటగా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికే కరెక్ట్ గా వస్తదండి అలా వచ్చిన తర్వాత ఇది మనం దారాన్ని కట్ చేయకుండా అటు సైడ్ నుంచి కూడా మనం రెండో వైపు నుంచి కూడా మనం సేమ్ అదే విధంగా మనం ఎక్కడికైతే మార్క్ చేసామో ఆ రెండో సైడ్ పార్ట్ ను కూడా పెట్టేసి ఈ విధంగా మనం కుట్టు వేసేసుకుందాం మొత్తంలో చూడండి హ్యాండ్ మొత్తం మీద రౌండ్ లో నేను కుట్టు వేస్తున్నాను బిగినర్స్ గా ఉన్నప్పుడు ఇలాంటి డిజైన్ హ్యాండ్స్ జాయిన్ చేయటం రాదండి అందుకని చెప్పేసి నేను హ్యాండ్ జాయింట్ ని కూడా చూపిస్తున్నాను మీరు ఇదే పద్ధతిలో హ్యాండ్స్ ని ఇలా డిజైన్ హ్యాండ్స్ ని జాయిన్ చేశారంటే మీరు ఇక వేరే వీడియో చూడాల్సిన అవసరమే ఉండదండి మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా క్లియర్ గా అర్థమవుతుంది కుట్టు వేసేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుందండి ఇలా మనకి సెంటర్ లో ఉన్న క్లాత్ ఇలా విడిగా వస్తది కదండి దీన్ని కూడా మనం తర్వాత ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి అంటే డిజైన్ ఎంత వరకు ఉందో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసి ఎంత వరకు ఉందో అంత వరకు మనం కుట్టు వేసుకున్నామంటే చాలా నీట్ గా ఉంటది చూడడానికి దానికంటే ముందు మనం దీనిపైన ఇంకొక రెండో కుట్టును కూడా వేసేసేద్దామండి రెండో కుట్టును కూడా స్ట్రైట్ గా ఫస్ట్ లో మనం ఎలాగైతే కుట్టు వేసామో అదే విధంగా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత ఆ సెంటర్ లో క్లాత్ ను మనం లోపలకు ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నామంటే చాలా సింపుల్ గా అందమైన హ్యాండ్స్ డిజైన్ మనకి రెడీ అయిపోతదండి చూడండి ఈ విధంగా మనకి ఉండా క్లాత్ ని లోపలికి ఉండా దాంట్లోనే ఫోల్డ్ చేయాలి ఇక్కడ వేరే పీస్ ఏం తీసుకోకూడదండి మనం అలా తీసుకొని కుట్టు వేసేసామంటే పైకి కూడా మనకి చోటు కనిపించట అంటే కుట్టు మనం వేసే కుట్టు ఫినిషింగ్ గా ఉండాలండి ఎక్కువ తక్కువ లేకుండా పక్కకి అలా పోకుండా స్ట్రైట్ గా ఒక కుట్టు వేసేసుకుంటే చాలా నీట్ గా ఉంటదండి ఈ డిజైన్ చాలా బాగుంటదండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీరు మన ఛానల్ కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేసి ఆల్ పైన క్లిక్ చేయండి మన ప్లే లిస్ట్ ను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఎందుకంటే క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా మిస్ అయినా కూడా దాంట్లో మీరు చూసారంటే కంటిన్యూ గా మీరు క్లాసులు అటెండ్ అవ్వొచ్చండి ఓకేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్